ప్రవీణు ఫోన్ టాక్ ఒకటి ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ దాంట్లో సుదర్శను ప్రవీణు వైవా హర్ష నెక్స్ట్ అజయ్ ఘోష్ రజిత అజయ్ ఘోష్ గారు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మేము చూసినప్పుడు చాలా ఏమంటారు ఒక భయపడే క్యారెక్టర్ అనమాట ఇంట్రో ఈవెంట్ లో ఏడిపించేసారు ఆయన్ని సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఆయన డెఫినెట్ గా చాలా బాగుంటది ఎందుకంటే అజయ్ ఘోష్ లో మామూలుగా అజయ్ ఘోష్ అంటే మనకు విలన్ కింద లెక్క అతను గుండు ఆయన ఇది చూస్తే ఆయన వాయిస్ బేస్ వాయిస్ చూస్తే దాంతో మనకు కొంచెం భయపెడతాడు అనిపిస్తాడు పిల్లల్ని ఎత్తిపోయేలా ఉంటాడు ఆయన బేసికల్లీ కానీ ఈ సినిమాలో పిల్లలను ప్రేమించేవాడు ఎంత ప్రేమిస్తాడు ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదరు ఎంత ప్రేమిస్తూ ఉంటాడు అనేది అన్ని రకాల ఎమోషన్స్ అజయ్ ఘోష్ అంటే మనకి తెలుగు ఆర్టిస్టు ఒక తెలుగులో ఎంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడా అనుకునేలా యాక్ట్ చేశాడు మీరు చూస్తారు కదా సినిమాలో అజయ్ ఘోష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చదువుకుంటున్నారు చెప్పండి సుదర్శన్ చూసేసాడు నేను అంత కరెక్ట్గా ఎలా చెప్పారబ్బా అబ్బా అనుకుంటున్నా చూసారా ఓకే సుదర్శన్ బిహైండ్ యాక్చువల్గా నాకు ఏక్మిని కథ చూసిన తర్వాత వీళ్ళిద్దరికి మంచి కా కెమిస్ట్రీ ఉంది సుదర్శన్కి తనకి సుదర్శన్ లాంగ్వేజ్ కూడా మనకి ఎక్కడా కూడా తను ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించడు సుదర్శన్లో అంత న్యాచురాలిటీ ఉంటుంది ఆ నెల్లూరు స్లాంగు తను మాట్లాడే విధానం చాలా మన ఇంటి పక్కన పర్సన్ లాగా ఉంటుంది దానికి మనోడు నాకు సుదర్శన్ చూడంగానే బాగా చేయించవచ్చని అనిపించింది తనకి అసలు క్యారెక్టర్ కూడా రాయిలా రాయకుండా తనని దింపేశా దింపేసి వచ్చేమని ఇంకా తన్ని చేసుకుంటా వెళ్ళిపోయారు రన్నింగ్లో అది చాలా బాగా చేశాడు సెకండ్ హాఫ్లో వచ్చే చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ రెండు మూడు సీన్ల చేత కొట్టేశాడు